ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే విక్రమ్ సిగ్నల్స్ లాస్ట్ అని చెప్పి, అంటే అలాగే కమ్యూనికేషన్ కూడా పోయింది అని చెప్పి. సో ఇప్పుడైతే నాసా రంగంలోకి దిగింది మన ఇస్రోకి హెల్ప్ చేయడానికి. మూన్ మీదకు దిగుతూ విక్రమ్ సిగ్నల్స్ లాస్ట్ అయింది, అంటే 2.1 కిలోమీటర్స్ దూరంలో సిగ్నల్స్ లాస్ట్ అయింది. సో సిగ్నల్స్ని మళ్ళీ విక్రమ్తో కమ్యూనికేట్ చేయడానికి మన సైంటిస్ట్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. భూమి మీద దక్షిణ ద్రవంపై ఒక నిర్దేశిత ప్రవేశంలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ కాగా ల్యాండర్ పక్కకు వంగినట్లు గుర్తించారు మన సైంటిస్టులు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం విక్రమ్తో సంబంధిత కమ్యూనికేట్ చేసేకి ప్రయత్నిస్తోంది. నాసా జెట్ పోర్చులేషన్ ల్యాబొరేటరీలోని డీప్ స్పేస్ నెట్వర్క్ గ్రౌండ్ స్టేషన్ నుండి రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా విక్రమ్తో కమ్యూనికేట్ మళ్ళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చంద్రుడిపై ఒక్కరోజు, అంటే మనకు 14 రోజులు మనుగడ సాగించేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే 6 రోజులు గడిచిపోవడంతో పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. చంద్రుడి ఉపరితంపై సూర్యకిరణాల సాయంతో విద్యుత్ను తయారు చేసుకునేలా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయగా, ఇవి సెప్టెంబర్ 20 నుంచి 21 వరకు మాత్రమే పనిచేస్తాయి. నాసాకు చెందిన స్కాట్ టిల్లే అనే ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ, కాలిఫోర్నియాలో డీప్ స్పేస్ నెట్వర్క్ డిఎస్ఎన్ స్టేషన్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా ల్యాండర్తో కమ్యూనికేషన్కు ప్రయత్నిస్తున్నట్లు నిర్ధారించారు. 2005లో నాసా ప్రయోగించిన స్పై శాటిలైట్ ఇమేజింగ్ భూ కేంద్రంతో సంకేతాలు నిలిచిపోగా దానిని గుర్తించడంలో సైంటిస్ట్ స్కాట్ టిల్లే విజయం సాధించారు. దీంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాసా చేస్తున్న ప్రయత్నాలపై ట్వీట్ చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మన ఛానల్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నాము. సో ఇలాంటివి మీరు మళ్ళీ చూడడానికి, సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చంద్రయాన్2కు చెందిన విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు పునరుద్ధరించడానికి డిఎస్ఎన్ డీప్ స్పేస్ నెట్వర్కింగ్ తీవ్రంగా శ్రమించుతున్నట్లు గత 2 రోజులుగా నుంచి సిగ్నల్స్ పంపుతోందని పేర్కొన్నారు. చంద్రుడు రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా సంకేతాలు పంపినప్పుడు చంద్రుడు రేడియో రిఫ్లెక్టర్గా పనిచేస్తుంది. దీంతో 800,000 కిలోమీటర్లు భ్రమణం తర్వాత భూమిపై ఉన్న సిగ్నల్స్తో కొంత భాగాన్ని తిరిగి పంపుతుంది. మిగతా డిఎస్ఎన్ డీప్ స్పేస్ నెట్వర్క్ కేంద్రాల ద్వారానే ఈ ప్రక్రియ సాగుతుందని తాము నమ్మకంగా ఉన్నట్లు టిల్లే తెలిపారు. నాసాకు చెందిన డిఎస్ఎన్ కేంద్రాలు దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్, అలాగే స్పెయిన్లోని మాడ్రిడ్, అలాగే ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాతో 3 చోట్ల ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే, భూమికి 120 డిగ్రీల కోణంలో ఉన్న ఈ 3 కేంద్రాల ద్వారా ఏ ఉపగ్రహాన్నైనా అంతరిక్షంలో గుర్తించే సామర్థ్యం ఉంది. ప్రతి కేంద్రంలోనూ 26 మీటర్ల ఎత్తు, 70 మీటర్ల వ్యాసం కలిగిన కనీసం 4 అతిపెద్ద యాంటినాలు ఉన్నాయి. ఒకే సమయంలో అనేక వ్యామ నౌకలతో నిరంతరంగా కమ్యూనికేషన్ చేయగలవు. సెప్టెంబర్ 21 నుండి లూనార్ నైట్ మొదలవుతుంది. చంద్రుడిపై రాత్రి సమయం అతి శీతలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత -2000 డిగ్రీకి పడిపోతాయి. అలాంటి వాతావరణంలో తట్టుకోవడం ల్యాండర్ వల్ల కాదు. లూనార్ నైట్ ముగిసిన మరో లూనార్ డే వచ్చిన తర్వాత కూడా ల్యాండర్ పనిచేయలేదు. అందువల్ల సెప్టెంబర్ 21 ఇస్రోకి డెడ్లైన్. ఆలోపు కమ్యూనికేషన్ జరిగితే మన చంద్రయాన్2 మిషన్ సక్సెస్ఫుల్ అయినట్టే. గత వారం విక్రమ్ ప్రాజెక్ట్ను పంపించారు, అయితే విక్రమ్ కమ్యూనికేషన్ లాస్ట్ అయింది. కాకపోతే ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ను గుర్తించారు. చంద్రుడి సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సింది హార్డ్ ల్యాండర్ అయినట్లుగా గుర్తించారు. ల్యాండ్ కావాల్సిన ప్లేస్కి 500 మీటర్స్ దూరంలో విక్రమ్ పడిపోయినట్లు కనుగొన్నారు. విక్రమ్ సేఫ్గా ఉన్నట్టు ఇస్రో తెలిపింది. అయితే విక్రమ్ సేఫ్గా ఉందని, ముక్కలు ముక్కలుగా అవ్వలేదని, అది ఎలా ఉందో అదా విధంగా సేఫ్గా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది.